మార్చి 10, 2019 నుంచి మార్చి 16, 2019 వరకు మీ వార రాశి ఫలితాలు. సింహంలో రాహువు, కన్యలో బుధుడు, వృశ్చికంలో బృహస్పతి, ధనస్సులో శుక్రుడు, శని, రవి, మకరంలో కేతువు, మీనంలో కుజుడు, వృషభ, మిథున, కర్కాటక, సింహంలో చంద్రుడు. ముఖ్యమైన పనులకు సప్తమి బుధవారం శుభదాయకం. ఇక రాశుల విషయానికి వస్తే మేషరాశి అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. వ్యవహారానుకూలత ఉంది. ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఖర్చులు విపరీతం. అవసరాలు నెరవేరుతాయి. శనివారం నాడు పనుల్లో ఒత్తిడి అధికం. సభ్యత్వాలు, పదవులకు యత్నాలు సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. దూరపు బంధువుల రాక సంతోషాన్ని ఇస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. పెట్టుబడులకు అనుకూలం. ముఖ్య సమాచారం సేకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. అధికారుల తీరును గమనించమెరగండి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృషభరాశి కృత్తిక 2, 3, 4 పాదాలు. రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. ఆశావహ దృక్పథంతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. సన్నిహితుల సాయం అందుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెంట్లు, ఏజెన్సీలను విశ్వసించవద్దు. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆది సోమవారాల్లో ప్రముఖుల సందర్శనం వీలు కాదు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పరిచయస్తుల ధన సహాయం అర్థిస్తారు. పెద్ద మొత్తం సాయం క్షేమం కాదు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆరోగ్యం, సంతానం, చదువుల పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. విందులు, వేడుకల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. కోర్టు వాయిదాలు చికాకు పరుస్తాయి. మిథునరాశి మృగశిర 3, 4 పాదాలు. ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. నిజాయితీకి ప్రశంసలు లభిస్తాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. సాయం అడిగేందుకు మనస్కరించదు. అవసరాలు వాయిదా పడతాయి. మంగళ బుధవారాల్లో నగదు వస్తువులు జాగ్రత్త. పనులు సకాలంలో పూర్తి కాగలవు. పర్మిట్లు, లైసెన్సుల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. సంతానం విషయంలో శుభ పరిణామాలు ఉన్నాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత అనుభవాలు అనుభూతిని ఇస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. మీ పథకాలు సామాన్య ఫలితాలే ఇస్తాయి. ఉద్యోగస్తులు, అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. దైవ దర్శనాలు సంతృప్తినిస్తాయి. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం. పుష్యమి, ఆశ్లేష. దీర్ఘకాలిక సమస్యలు కొలిక్కి వస్తాయి. మానసికంగా కుదిరిపడతారు. రుణయత్నం ఫలిస్తుంది. పరిస్థితుల అనుకూలత ఉంది. అవకాశాలు తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. స్వయం కృషితో అనుకున్నది సాధిస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. గురువు శుక్రవారాల్లో ప్రముఖుల సందర్శన కోసం పడిగాపులు తప్పవు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గృహంలో మార్పు, చేర్పులకు అనుకూలం. అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. భాగస్వామికి చర్చలు ఫలిస్తాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. సింహరాశి మక పుబ్బ 1వ పాదం. వ్యవహారానుకూలత ఉంది. అంచనాలు ఫలిస్తాయి. మాట తీరుతో ఆకట్టుకుంటారు. శుభకార్యానికి ముహూర్తం నిశ్చయమవుతుంది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. నిలిచిపోయిన పనులు పూర్తి కాగలవు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆదాయం సంతృప్తికరం. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు సంతృప్తికరం. ఆప్తులకు సాయం అందిస్తారు. గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం. శనివారం నాడు ఆరోగ్యం జాగ్రత్త. వైద్య సేవలు అవసరమవుతాయి. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో రాణింపు అనుభవం గడిస్తారు. పెట్టుబడులు, వ్యాపారాలు విస్తరణకు అనుకూలం. ఉద్యోగస్తులకు పదోన్నతి, నిరుద్యోగులకు యోగదాయకం. ప్రయాణం లక్ష్యం నెరవేరుతుంది. కన్యారాశి 2, 3, 4 పాదాలు. హస్త, చిత్త 1, 2 పాదాలు. సమర్థతను చాటుకుంటారు. అవకాశాలు కలిసి వస్తాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. ప్రముఖుల రాక సంతోషాన్ని ఇస్తుంది. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. రాబడిపై దృష్టి పెడతారు. పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. బాధ్యతలు అప్పగించవద్దు. ఆది సోమవారాల్లో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. పెద్దల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. వ్యవహారం సామరస్యంగా పరిష్కారం అవుతుంది. మానసికంగా కుదిరిపడతారు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. సభలు, కీలక సమావేశాల్లో పాల్గొంటారు. తులారాశి చిత్త 3, 4 పాదాలు. స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు.
సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. మంగళ గురువారాల్లో అనవసర జోక్యం తగదు. విమర్శలు అభియోగాలు ఎదురవుతాయి. మనోధైర్యంతో ముందుకు సాగండి. సన్నిహితుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. ఆత్మీయుల ఆహ్వానం సంతోషాన్నిస్తుంది. చిన్ననాటి ఉపాధ్యాయులు తారసపడతారు. సంతాన విషయంలో శుభపరిణామాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకు వహించండి. ఒత్తిళ్లు ధన ప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ జ్యేష్ఠ. పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. పరిచయాలు బలపడతాయి. శుభకార్యానికి హాజరవుతారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. అవసరాలకు ధనం సర్దుబాటు అవుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. మీ సీమితి వైఖరిలో మార్పు వస్తుంది. పనులు వేగవంతమవుతాయి. బుధ గురువారాల్లో ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. గృహమార్పు ఫలితం నిదానంగా కలిసి వస్తుంది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. న్యాయ సాంకేతిక రంగాల వారికి ఆదాయ వృద్ధి. విదేశాల్లోని సంతానం క్షేమం తెలుసుకుంటారు. ప్రేమ వ్యవహారం వికటిస్తుంది. ధనుస్సు రాశి. మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ 1వ పాదం, ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ధన సంబంధిత ఇబ్బందులు ఎదురవుతాయి. సకాలంలో ధనం అందకపోవచ్చు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు ముగింపు దశలో హడావుడిగా సాగుతాయి. ఆప్తుల సాయంతో ఒక సమస్య పరిష్కారం అవుతుంది. దంపతులు అవగాహనతో మెలగాలి. శుక్రశని వారాల్లో అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులు ఎదుర్కొంటారు. పత్రాలు వస్తువులు జాగ్రత్త. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలు శ్రేయస్కరం. భాగస్వామికి చర్చలు వాయిదా పడతాయి. వృత్తుల వారికి సామాన్యం. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. అధికారుల ఒత్తిడి. పనిభారం. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం. ధనిష్ట 1, 2 పాదాలు. అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. వేడుకను ఘనంగా చేస్తారు. బంధువుల రాక సంతృప్తినిస్తుంది. ఖర్చులు విపరీతం. రావలసిన ధనం అందుతుంది. పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. సభ్యత్వాలు అవకాశాల కోసం యత్నాలు సాగిస్తారు. గుట్టిగా వ్యవహరించండి. ప్రత్యర్థుల పథకాలు ఆందోళన కలిగిస్తాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. మనోధైర్యంతో ముందుకు సాగండి. ప్రముఖుల సందర్శన సాధ్యపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. కాంట్రాక్టులు ఏజెన్సీలు దక్కించుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. వ్యాపారాల విస్తరణకు అనుకూలం. ఉద్యోగస్తులు అధికారులు ప్రసన్నం చేసుకుంటారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం. పూర్వాభద్ర 1, 2, 3 పాదాలు. ఈ వారం ఆశాజనకం. రుణయత్నాలు ఫలిస్తాయి. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. పరిచయాలు బంధుత్వాలు బలపడతాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ప్రముఖుల కలయిక వల్ల ఏమంత ప్రయోజనం ఉండదు. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. దళారులు విద్యా ప్రకటనలు విశ్వసించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు ఉల్లాసాన్ని ఇస్తుంది. శుభకార్యానికి హాజరవుతారు. బంధువుల ఆదరణ సంతృప్తినిస్తుంది. వ్యాపారాల విస్తరణకు అనుకూలం. సరుకు నిల్వలో జాగ్రత్త. ఏజెంట్లు అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి. పనిభారం. వృత్తి ఉపాధి పథకాలను నిలదొక్కుంటారు. మీనరాశి. పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 3వ రేవతి. శుభకార్యం నిత్యమవుతుంది. కళ్యాణ మంటపాలు అన్వేషిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వ్యయించేస్తారు. ఆది సోమవారాల్లో పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. పరిచయస్తుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఇతరుల విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి తగదు. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. సంతానం దూకుడును అదుపు చేయండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. సాంకేతిక రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి. పనిభారం. అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు.